టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి అనూహ్యంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేసుకుంది. టాలీవుడ్ నుంచి దిల్ రాజు పోతే శని వదిలిపోతుందని వ్యాఖ్యానించింది. ఆయన కుల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించింది. ఆయన చేతుల్లో ఎంతమంది నలిగిపోతున్నారని చెప్పింది. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెడుతూ, కుళ్ళు రాజకీయాలు వద్దన్నా ఆడపిల్లలన్నా బతకనిద్దామన్నా పాపం దిల్ రాజు రెడ్డి గారు, ప్లీజ్ సంకెళ్ళి వేసి కలమ్మ తల్లిని బంధ విముక్తురాల్ని చేయండి. మీరు పోతే శని వదిలిపోతుంది అనుకుంటున్నారు. బతికుండగానే దయచేసి మారండి. వట్టి చేతులతో పోతాం, మంచి పేరుతో పోదామన్నా మనమందరం, త్యాగమన్నా టాలెంట్ని చంపొద్దన్నా మీరంతా మంచివారు, దయచేసి నా విజ్ఞప్తిని పరిశీలించండి అని వ్యాఖ్యానించింది. తాము అమ్మాయిలమని, అంగట్లో సరుకులం కాదని మరో పోస్టులో చెప్పింది. కాగా ఇప్పటికే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్పై పలువురు పేర్లను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజా ట్వీట్లపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇంతకాలానికి శ్రీరెడ్డి పోరాటం మరో మలుపు తిరిగిందని, ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు కనకదుర్గగా మారిందని కామెంట్లు వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అలా సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?